యూరప్ తనకు కావాల్సిన గ్యాస్ అంతా స్టోర్ చేసుకుంది రెండు మూడు నెలలు వాళ్ళకి ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు రష్యా గ్యాస్ మీద ఆంక్షలు అంటది అదే సందర్భంలో పెట్రోల్ డీజిల్ విపరీతంగా డౌన్లో తెచ్చుకుంది అవి దగ్గర పెట్టుకుంది స్టాక్స్ అన్ని నింపుకుంది ఒక నెల నెలన్నర దాకా ప్రాబ్లం లేదు కాబట్టి రష్యా మీద ఆంక్షలు పెడుతుంది అరవై డాలర్లకు మించి కొనద్దు మేం కొనము మీరు ఎవరు కొనవద్దు అంటే వీళ్ళు ఎంతకాలం కొన్నప్పుడు మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకోవాలి వీళ్ళే ఆంక్షలు విధిస్తారు వీళ్ళే ఆంక్షలను ఉల్లంఘించుకుంటారు అప్పుడు మిగతా వాళ్ళు కూడా సైలెంట్గా ఉండాలి అదే వీళ్ళకి ఉన్నంత స్టోరేజీలు మిగతా వాళ్ళకి లేవు స్టోరేజీలు లేని వాళ్ళు కొంటే కనుక తప్పు వీళ్ళు ఇంకో రెండు నెలల పాటు వాడినా మూడు నెలల పాటు వాడినా రష్యా ఆయిలే కదా బయట వేరే దేశం నుంచి తీసుకురాలేదు కదా చివరికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ఆయిలు టర్కీకి తీసుకొస్తే రష్యా టర్కీ రష్యా దగ్గర నుంచి కొని తీసుకొస్తే అక్కడ శుద్ధి చేసి మేము టర్కీ దగ్గర కొంటున్నాం అంటారు అంటే ఎలాంటి దొంగ నాటకాలు ఇది కొనేది రష్యా ఆయిలే కాబట్టి టర్కీ నుంచి దానికి అది తప్పు లేదట అదే భారతదేశం లాంటి కొంటే తప్పట ఇది విచిత్రమైనటువంటి యూరోపియూనియన్ వ్యవహార శైలి